జీవో నెంబర్ 3 రిజర్వేషన్ అమలు గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులకే కల్పించాలని తదితర డిమాండ్లతో ఉభయ రాష్ట్రాల ఆదివాసులు తలపెట్టిన మన్యం బంద్ విజయవంతంగా ముగిసింది. విశాఖ ఏజెన్సీలో గిరిజన సాధన సమితి నాయకులు ఆయా మండల కేంద్రాలలో రోడ్లను నిర్బంధించి వాహన రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశారు. అలాగే ఉభయ రాష్ట్రాలు తలపెట్టిన బంద్ విజయవంతానికై మారుమూల గ్రామాలు సైతం ప్రచారం చేస్తూ విజయవంతం దిశగా ప్రణాళిక రూపొందించిన దిశగానే బంద్ సంపూర్ణంగా కొనసాగింది. జీవో నెంబర్ 3 రిజర్వేషన్ అమలుకై ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ నేడు నిర్వహించిన ఆంధ్ర తెలంగాణ మన్యం బంద్ కు సహకరించిన ఉభయ రాష్ట్రాల ఆదివాసీ ప్రజలకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పి అప్పల్ నర్సా ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసి నేటికి 6 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయలేదని, కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం 11 రకాల ఆర్డినెన్స్ జారీ చేసి పార్లమెంట్ సమావేశాల్లో చట్టాలుగా మార్చుకున్నారని, కానీ జీవో నెంబర్ 3 రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ జారీ చేయ గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ గిరిజన ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయి మద్దతుతో ఈ బంద్ను విజయవంతం చేశాయి. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మన్యం బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ మన్యం బంద్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. జీవో నెంబర్ 3 ద్వారా కల్పిస్తున్న 100% రిజర్వేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసి నేటికి 6 నెలలు పూర్తయింది. జీవో నెంబర్ 3లో పొందుతున్న ప్రయోజనం ఏవైతుందో వాటిని పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేటి వరకు సరైన చర్యలు చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తుంది. జీవో నెంబర్ 3కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జీవో నెంబర్ 3కి అనుకూలంగా ఉంటే, లేదా ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబుల్కి 100% రిజర్వేషన్ ఇస్తాం, ఇది మా ప్రభుత్వ విధానం అనుకుని నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసి ఈ ప్రాంతంలో మొత్తం 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ సమావేశం మొన్నటి వరకు అక్టోబర్ 1 వరకు జరుగుతుందని చెప్పి మేము బంద్ పిలిపించాం. కానీ పార్లమెంట్ సమావేశాన్ని వారం రోజుల ముందే కుదించేసిన పరిస్థితి. పార్లమెంట్లో ఆదివాసీ సమస్యల మీద మాట్లాడడానికి గిరిజన ఎంపీలందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ని రద్దు చేసి పార్లమెంట్ సభ్యులనే మాట్లాడకుండా పార్లమెంట్లో నిరోధించిన పరిస్థితిని మనం చూసాం. ఇది సరైన చర్య కాదు. ఇది ప్రజాస్వామ్యకి విఘాతం కలిగించే చర్య. అందుకే గత్యంతరం లేక ఈరోజు బంద్కు పిలిపించి ఈరోజు మొత్తం స్ట్రీట్ పార్లమెంట్ నిర్వహించడానికి కూడా ఈరోజు ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇది మేము ఆ రకమైన ఉద్యమంలో ముందుకెళ్తున్నామని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఆదివాసీ ప్రాంతంలో రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే కనీసం స్పందించకుండా ఈరోజు నిర్లక్ష్యంగా ఉండడం అది సరైనది కాదు. రిజర్వేషన్ కోసం ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. అవసరమైతే చలో పార్లమెంట్ నిర్వహించి పార్లమెంట్ ముట్టడించైనా మా 100% రిజర్వేషన్ సాధన కోసం మా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు చాలా తీవ్రమైన అన్యాయం గురి అవుతున్నారు. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో పోలవరం డ్యామ్ కట్టి ఆదివాసులను మొత్తం ముంచేస్తున్నారు. పూర్తిస్థాయి పునరావాసం కల్పించట్లేదు. నాన్చెట్లు గ్రామాల్లో భూమి మీద అక్కుపోతుంది. ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ షెడ్యూల్ ఏరియాలో చేర్పిస్తామని టీఎస్లు తీర్మానం చేశారు. కానీ వాటికి సంబంధించి కూడా పురోగతి లేదు. ఈ ప్రాంతంలో 7 సంవత్సరాల నుంచి అటవీ హక్కు పత్రాలు ఒక్క గిరిజనుడికి ఈరోజు వరకు ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఇదిగో అదిగో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటించింది. 4 సార్లు ఇప్పటికీ వాయిదేసింది. రేపు 2వ తేదీన అక్టోబర్ 2వ తేదీన ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ ప్రకటనకైనా కట్టుబడి ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి ఒక్క ఆదివాసికి ఈరోజు పోడు పత్రాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమ తీవ్రత ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.